హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూనతా క్రియేటర్స్ ఈ రోజు వీడియోలో వినాయక చవితి రోజు బ్లాగ్ అండి బ్లాగ్ అండి ఈ రోజు వీడియో అనేది చాలా లేట్ అయిపోయింది ఈరోజు చూసి అండి చాలా సింపుల్ ఈ వినాయక చవితికే కాదు ఏ పూజలు చేసుకున్న ఈ బ్లాగ్ అనేది చూస్తే మీకు చాలా ఈజీ అనేది అవుతుంది చూసారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెనాక సైతుకు అయితే ముందు మనం ఒక పేట అనేది ఉంటుంది కదా మేకలతో కాకుండా ఓన్లీ చెక్కతోనే చేసి మేకలేమి లైన్ మేము పెట్టుకుని చెక్కతోనే మేకల్లా సెట్ చేసుకుని పేట అనేది పూజ కోసం ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి దాని అయితే పసుపు అన్నీ రాసి బొట్లు పసుపు కుంకుమ పెట్టి ముగ్గు పెట్టుకోవాలి దానిపైన ఒక క్లాత్ అనేది మనం కొనుక్కోవాలి తవ్వాలనేది వేసుకొని దానిపైన ఒక మా ఈ దీంట్లో బియ్యంలో వేసుకొని దానిపైన మట్టి విగ్రహాన్ని ఉంచుకోవాలండి మట్టి విగ్రహాన్ని ఉంచు చాలా ఇది ఇంట్లో పూజించుకునేటప్పుడు చిన్న విగ్రహం మట్టిదవితే బాగుంటుంది కదా తర్వాత అన్నీ పువ్వులన్నీ సర్దుకుని ఈ పళ్ళు అవన్నీ కూడా ఒక ప్లేట్లో ముందుగా ఒక ఆకులో వేసుకోవాలి తర్వాత కొన్నవుతే ఆ పేట పైన కొన్ని పెట్టేసి మూడు దీపాలన్నీ పెట్టుకోవాలి అలాగే కొబ్బరి బాండం అయితే లేదు కాబట్టి టెంకాయతోనే విఘ్నేశ్వరి పూజకొతే ప్రిపేర్ చేసుకున్నాం విఘ్నేశ్వరికి కావాల్సిన ప్రసాదాలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వడపప్పు ఇంకా పప్పుండ్రాలు ఇంకా సేమ్ పాయసం ఇలాంటివి ఉండాలి ముందుగా వడపప్పు అనేది ఉండాలి అలాగే ముందుగా మన పూజకి ప్రిపేర్ చేసుకునేటప్పుడు గుగ్గులం అనేది వెయ్యాలి కాబట్టి ముందుగా బొగ్గులు ఉంటాయి కదా వాటిని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి అలాగే ముందు ఇంట్లో అనేది వీపాలు పెట్టుకొని ముందుగా పూజించుకొని తర్వాత వినాయకుడి పూజకనేది అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా చూసారా ఆ వినాయక మన పటాలు ఉంటాయి కదా దాన్ని కూడా పత్తిర్లు అవన్నీ పెట్టుకొని ముందుగా పూజించుకొని తర్వాత వినాయకుడి మండపం అనేది సర్దుకోవాలి చూడండి క ముందుగా మంత్రాలు అనేవి ముందు విఘ్నేశ్వరికి పూజించుకొని తర్వాత ముందుగా గుగ్గులం ధూపం అంతా మొత్తం ఇట్లా మొత్తం ఇంకా దేవుడికి మొత్తం అన్నిటికి వేసేసి తర్వాత విఘ్నేశ్వరి పూజ అనేది మనం చేసుకోవాలి అలాగే అన్నీ కూడా మనం దగ్గరలో పెట్టుకోవాలండి మనం కూర్చోడానికి ఒక చేప అనేది దేవుడి కోసం ఒక చేప కొనుక్కొని మనం ప్రత్యేకంగా ఉంచుకోవాలి మనం కింద అయితే కూర్చొని అయితే పూజ చేయకూడదు ఎందుకంటే ఒక చేప అనేది మనం తీసుకోవాలి అలాగే చూశారు కదా విఘ్నేశ్వరి పూజ చేసిన తర్వాత గుగ్గుల దూపం వేసి గంధం బొట్లు అనేది విఘ్నేశ్వరికి పెట్టేసి మనం కూడా దూ దూపాలు అనేవి మొత్తం వేసుకో చూసారు కదా ముందుగా మనం పూజ చేస్తున్నప్పుడు అన్నీ ప్రిపేర్ చేసుకుని ముందుగా అక్షంతాలు పువ్వులు అన్నీ కూడా మనం పక్కన పెట్టుకోవాలండి ప్రసాదాలు కూడా పెట్టుకోవాలి తర్వాత మంత్రాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాలపైన నీరు అనేది చిలకరిస్తూ మధ్య మధ్య పదిహేను సంవత్సరాలు అనుకోవాలి కదా ముందుగా మనం అయితే బుగ్గల గంధం అనేది రాసుకోవాలండి గంధం బొట్లు అనేది పెట్టుకోవాలి అలాగే పక్కన ఒక చిన్న తవాలు కూడా పెట్టుకోవాలి పసుపు వన్నీ అయిపోతాయి కదా కింద అనేది మనం పేట్ కింద ఒక తవాలు వేసి కొత్తది ఇంకా వినాయకుడి మెడలో కూడా ఒక తవాలు అనేది వెయ్యాలండి మొత్తం కూడా చూశారు కదా ముందుగా ఈ పూజ మొత్తం ముందుగా ఇంటికి చేసి తర్వాత వినాయకుడికి ప్రిపేర్ చేసుకున్నాం ముందుగానే ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత మంత్రాలు ఇవన్నీ అయిన తర్వాత ప్రసాదాలపైన నీరు చిలకరిస్తే మధ్య ప్రాణయం ప్రాణీయం సమర్పించమనుకోవాలి కాదు తర్వాత చదువుకొని ఆ తర్వాత యక్షంతాలు అనేది మనం వేసుకోవాలి చూసారు కదా గుగ్గులం ధూపం అనేది అలాగ వెళ్తూ ఉండాలండి ముందుగానే గుగ్గులం అనేది మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి బొగ్గులు ఉంటాయి కదా వాళ్ళు ఏదంటే ఎగ్ ఎగ్గుంటే పర్వాలేదు బొగ్గులు అనేవి ఉంటే కొంచెం ఆరతి అనేది వేస్తే అది ఆటోమేటిక్గా అయిపోతుంది విఘ్నేశ్వర అని చూసారు కదా ముందుగా మన పశువు మొత్తం అనేది ముందుగా ప్రిపేర్ చేసు కలుపుకొని ఉంచుకోవాలి కానీ విఘ్నేశ్వర్లాగా మాత్రం మన పూజ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే విఘ్నేశ్వర్ లాగా ఉంటే పశువు ముద్ద అనేది మనం చేయాలి ముందు ముందుగా వీడియో తీస్తూ మొత్తం అంటే ఎలా చేయాలని మొత్తం చెప్తానంటే ఆడవుళ్ళు అవ్వదు కదా అందుకే ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాం పశువు విఘ్నేశ ప్రాకారం ఉంటుంది కదా మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు పశువు మొద్దని విఘ్నేశ ప్రాకారంలో మనం చేపే చేసుకోవాలి అలాగే ముందుగా కొబ్బరి బాగుండం అయితే ఉండాలి లేదంటే ఒక టెంకాయ పర్వాలేదు లేనప్పుడు ఆకు చెక్క అనేది పెట్టేసి దాని పైన అనేది విఘ్నేశ్వరిని అనేది మనం పెట్టుకోవాలి అక్షంతలు అనేవి వాటర్తో కాకుండా నెయ్యితో కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే మిగిలిపోయిన అక్షంతలు అనేవి మరస్ట్ రోజు అనేది మనం ఉపయోగించుకోవచ్చు తర్వాత మంత్రాలు అన్నీ అయిన తర్వాత విఘ్నేశ్వరి యొక్క కథను అనేది చదువుకోవాలి కథను చదువుతూ తర్వాత మధ్య మధ్యలో అక్షంతలు అనేది వేయాలి ఈ కథ చదివినా విన్నా చాలా మంచిదండి చూశారు కదా తర్వాత దీపాన్ని ముట్టించుకొని దీపాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అవుతాయి దీపాన్ని దీపాన్ని ముట్టించుకొని దీపాన్ని పసుపు కుంకం పెట్టుకొని దండం అనేది మనం పెట్టుకోవాలి ఆ తర్వాత విఘ్నేశ్వర మంత్రాలన్నీ చదువుకొని టెంకాయ కొట్టేసి సైడ్లకు పెట్టేసి టెంకాయకి బొట్టు పెట్టేసి ఉండాలండి అలాగే ఒకటి కొన్ రెండు కంటే ఎక్కువ గాజులు మనం చేయి వండాలి పూజ చేస్తున్నప్పుడు గోరైనకున్నా లేకపోతే కోనైనా చేయి పెట్టుకోవాలి బోసుగా ఉండకూడదు వీళ్ళైనప్పుడు అవి మనం చెప్పుకోలేం కదా కానీ గాజులు మాత్రం ఎక్కువగానే ఉండాలి అలాగే పూజ చేసేటప్పుడు తలలోన ఒక పువ్వు అయినా పెట్టుకోవాలండి అదే అలాగే కథ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్లోన హారతి అనేది ఇచ్చుకోవాలి ముందుగా హారతి ఇచ్చేటప్పుడు కొంచెం వాటర్ అనేది ఆరతి కొంచెం పైన వేసి ఇవ్వాలి తర్వాత ఆరతి మొత్తం దేవుడికి అయిపోయిన తర్వాత దేవుడికి దీపం అనేది ఇచ్చేసిన తర్వాత ఆరతి మనం తీసుకునేటప్పుడు కూడా కొంచెం వాటర్ అనేది హారతి పని చిలకరిస్తూ మనం అనేది హారతి తీసుకోవాలండి అలాగే మంచి మంచి వీడియోస్ మంచి మంచి టిప్స్ కూడా వస్తూ ఉంటాయి మన ఛానల్లోనూ అలాగే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి ఫస్ట్ టైం మన వీడియోలో బ్లాగ్ అనేది చిన్న చిన్న ఒక బ్లాగ్ అనేది నేను చేశాను అప్పుడు వెనక్స్ అవుతుంది అనేది మీరు చూడండి అలాగే మంచి మంచి క్రాఫ్ట్ మంచి మంచి కిచెన్ టిప్స్ మంచి మంచి కిచెన్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మేము అలాగే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి మీకు డెఫినెట్లుగా నచ్చుతాయి అన్నీ కూడా హౌస్ వైఫ్కి సంబంధించిన వీడియోస్ అనేవి ఉన్నాయి మన ఛానల్లోనూ డెఫినెట్లీగా నచ్చుతాయి అనుకుంటాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా లాస్ట్ ఫైనల్ అయితే పిక్స్ అనేది మేము యాడ్ చేశాను అలాగే మనకు ఇలా ముందుగానే మనం సర్దుకుంటా అన్నీ కూడా మనం పూజ చేసేటప్పుడు ఇంకా ఈజీ అవుతుంది ఇలాంటి బ్లాక్ చూడడం వల్ల కూడా మీకు కూడా ఇలా పూజ చేయాలి ఎలా ఈజీగా పనులు చేసుకోవాలి అని ఉంటుంది కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది కదా వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్